కరెంట్ ఆఫీస్ నుంచి లవ్ లెటర్ వచ్చేసిందేటి? యప్ప 15,000. ఎంత బిల్ వచ్చిందేంటి సార్? ప్యూర్ కరెంట్ ఇచ్చాం. అంటే షాక్ కొట్టదా? పట్టుకొని చూడు, తెలుస్తుంది. ఈ రోజుల నుంచి మీ ఇంట్లో ఏసీ ఆఫ్ చేయలేదు. కంప్రెసర్ లో వాటర్ అని మా కాంపౌండ్ లోకి వస్తున్నాయి. ఫోన్ చేస్తారేమో లిఫ్ట్ చేయట్లేదు. 20 రోజుల నుండి ఏసీ ఆఫ్ చేయలేదా? ఎవరేసి అబ్బ ఇంకా రన్నింగ్ లోనే ఉందా? అది 16లో మర్చిపోయాను బావా. రాముడిది ఒకటే బాణం, ఒకటే సీత. సీత ఎన్ని కష్టాల్లో ఉన్నా రాముడు దొడో. సీతని ఎన్ని కష్టాలు తాకినా రాముడినదు. అది బంధం అండి. ఒరేయ్, కట్టుకున్న దాన్ని బాగా చూసుకోవాలంటే లుంగీని కాదురా, లవంగం పెళ్ళాన్ని. ఒరేయ్, భార్యాభర్తల బంధం గురించి ఓ బెంగాలీ కవి ఏమన్నాడో తెలుసా? ఏంటి బెంగాలీ కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయా మీకు? నిన్ను చేసుకున్నాక అప్పుడప్పుడు తెలియకుండా మోషన్స్ ఏ వచ్చేస్తాయి. బోర్డు కవిత్వాలు అంతా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇంతకీ ఏమన్నాడో చెప్పండి ఆడికి. ద రిలేషన్ బిట్వీన్ టూ పీపుల్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బి సన్ అండ్ ఒడియం, నాట్ షుడ్ బి ఏ ఒడియం అండ్ వాటర్. ఎప్పుడో గ్రూప్ లో చదివిన మెసేజ్, గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే కాకపోతే మళ్ళీ అడగదు. చెప్తా. భర్త సూర్యుల్లా మామూలుగా చెప్పే, భర్త సూర్యుల్లా ఉంటేనే వైఫ్ అనే ఒడియం కరకరలాడుతూ ఉంటుంది. వాటర్ లా ఉంటే ఒడియం మెత్తబడిపోద్ది, సంసారం సపబడిపోద్ది. ఇందులో ఎంత ఉందా? ఉంది. వీడికి ఇంకో కొటేషన్ కొట్టాలి. ఊరే ఎక్కడికి వెళ్ళిపోతా నేను. పర్లేదు, ఉండు. ఒరే, వదిలేయడం ఈజీనేరా, పట్టుకోవడంలోనే ఉందిరా ప్రేమ గొప్పతనం. అయితే మన ఇచ్చేవరనే ట్రాన్స్ఫారం పట్టుకోండి, వదిలేస్తే ఎంత గొప్ప కొంటుందో తెలుస్తుంది. అమ్మ వద్దు. మరి ఇప్పుడల్లా కొటేషన్లు కొడుతుంటే కింద కామెంట్స్ లో వేసుకుంటున్నారు కదా. ఒరే, కొటేషన్లన్నీ క్యాన్సిల్, ఒడియాన్ని వదిలే. ఇదేటి కండక్టర్ల బ్యాగ్ వచ్చింది. అబ్బా, ఏషియన్ పెయింట్. గొడ్లో ఒక కళ్ళు ఇది. అబ్బో, ఏమే, ఏ జాతరలో ఉన్న టాక్టర్ మీద డాన్స్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నావా? జగన్మోహన్ సినిమాలో పిల్లదయ్యలేదు ఏ రోజు. నాకు ఇన్స్టాలో బ్లూ టిక్ వచ్చింది. దీనికి వార్త వచ్చింది. కాఫీ పరమ దరిద్రంగా ఉందండి. నీ కాఫీ నీకే పరమ దరిద్రంగా ఉంటే నేను తాగితే డైరెక్ట్ పడకెత్తానేమో. తాగి చూడండి. ఈ మధ్య మన ఇంట్లో ఫంక్షన్ ఏం జరగట్లేదు, అందరూ పిలిచి భోజనాలు పెట్టద్దాం. ఆమె వదిలే. అవునేంటి, నీకేదో వచ్చిందన్నావు? ఇన్స్టాలో బ్లూ టిక్, సెలబ్రిటీ స్టేటస్. షేపులు మారిపోయిన అత్తపసలు ఉంటా, నీకు సెలబ్రిటీ స్టేటస్ అంటే? అది అందరికీ రాదు, అకౌంట్ వెరిఫై చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళకే ఇస్తాడు. 799 కడితే 60 మంది ఉన్నాయి. ఎత్తాడు? 6 ఉన్నాయి. నీకు ఎంత మంది ఉన్నారా? 22 మంది, అందరూ మన ఆఫీస్ వాళ్ళే. నీకు బ్లూ టిక్ ఉందా? లాస్ట్ మంత్ 699 కట్టాను, ఉంచాడు. ఈ నెల కట్టలేదు, తీసాడు. అదేంటి, ఎవరు కట్టినా ఇచ్చేస్తాడా? ఏను కట్టలేదా? కట్టాను, అందుకే ఇచ్చాడు. దీనికి మళ్ళీ పెద్ద సెలబ్రిటీలా మొహానికి మేకప్, చేతిలో ఫ్యాన్, అసిస్టెంట్ కూడా పెట్టుకోపోయావు. అరగంటకు ఒకసారి జ్యూస్ ఇచ్చి 5 నిమిషాలకు ఒకసారి జుట్టు దువ్వుడు. రమ్మన్నాను, రాలేదు. ఎంత ఇస్తానో? 1,000 రూపాయలు. మీకు దినాలెట్టా, ఇంతకు ముందు నెల వచ్చేసరికి రెంట్లు, కరెంట్లు, రేషన్లే ఉండేవి. రాను రాను రీఛార్జ్లు, వైఫైలు వచ్చాయి. ఫోన్ పోను, ప్రైమ్లు, నెట్ఫ్లిక్స్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇన్స్టాల్కి, ఫేస్బుక్లకి కూడా కట్టాలంటే ఒక్కొక్కటి కట్టిన పోయిలేట్టు క్యాల్ చేయలే. నెల జీతం సంపాదించుకునే వాడికి సేవింగ్స్ లేకుండా సమాధి కట్టేసేదాకా వాళ్ళ నిద్రపోరు మీరు ఆపరు కదే. మిమ్మల్ని కాదే, సెల్ల కనిపెట్టినాడు, ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి ముందు ఆడికి సమాధి. ఆడెప్పుడో సమాధిలోకి దూరేశాడు. దూరేసి దర్జగాడు బాగానే పడుకున్నాడు. ఇవన్నీ కట్టలేక మాకు తోలు తీరిపోతుంది. అబ్బా, ఫ్యూచర్ అంతా ఫోన్లోనే ఉందండి. ఫ్యూచర్ అంతా ఫోన్లోనే ఉందా? మార్చరీలో ఐస్ ముక్కల మధ్యన పడుకోబెట్టేస్తాను ఇద్దరు నేను. ఫ్యూచర్ అంతా ఫోన్లోనే ఉంటే ఫోన్నే పెళ్లి చేసుకో, నేను ఎందుకే ఇంకా. ఛార్జింగ్ అయిపోతే ఫోన్ మాటిందండి. నేనైతే నీరసంగా ఉన్నా నీ ముందు డాన్స్ చేస్తా ఉంటాను కదా. కొట్టనంటే బౌన్స్ అయిపోతావు. ఇప్పుడు లైఫ్ అంతా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బా. డెత్ కూడా అంతే, నీరెస్ట్ బా. ఇంతకు ముందు లైఫ్ స్పాన్ అంతే, సెంచరీ నాట్ అవుట్. ఇప్పుడు అంతే, హాఫ్ సెంచరీకి అవుట్. ఫాస్ట్ అంటే ఫాస్ట్, అంతే ఫాస్ట్ గా గోతులో పడి గోస్ట్ అయిపోతావు. టెక్నాలజీని లిమిట్ గా వాడు, లైఫ్ లాంగ్ ఉంటావు. హరే గారు, లేడీస్ వాయిస్. ఎవరండి మీరు? ఆ, చారి గారు లేరు? లేడుగా, వాళ్ళ ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఊరెళ్ళాడుగా.
వాళ్ళ ఆవిడని నేనే. ఓహో అందుక సేమ్ సెప్ పట్టుకుని సేమ్ పొజిషన్ లో దిగిపోయారు. ఆయన నాకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళారు, నేను ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. సర్ప్రైజ్ లో పడి సర్కులు మర్చిపోయారు. సర్ప్రైజ్ మనకు తగిలింది. పాపం చారిగారే బెటరు, చిన్న చిన్న చెప్పు పట్టుకుని వచ్చేవాడు. ఈవిడికి బాగా మొహమాటం ఎక్కువ అనుకుంటా, ఇంకా చిన్న చెప్పు పట్టుకొచ్చింది. ఇంకెందుకు లేటు, కిచెన్ ఖాళీ చేసి పంపే. కుంప ధర్మసత్రం అయిపోయింది. ఏంటి ఇల్లంతా స్కాన్ చేసి? మీరేమిటి, మేనేజర్ అయ్యుండి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారు? నేనైతే మా ఆయన పంపిన డబ్బులతో పెద్ద విల్లా కొన్నా మా ఊళ్ళో. దీనికి జల తగిలింది. పంచదార మెళ్ళ కూడా పెద్దగా నగలలేనట్టున్నాయి. బీరువాలో ఉన్నాయా? లేదు, తాకట్లో ఉన్నాయి. అదేంటి, మేనేజర్ అయ్యుండి తాకట్లో? మా ఆయన పంపిన డబ్బులతో మొన్ననే 9 వారాల నగలు చేయించా. 9 ఏడే కదా, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చాయి? నవగ్రహాలు నవరత్నాలని కొత్త కాన్సెప్ట్ పెట్టి స్టోన్ కొసెట్టి చేయించా మా ఊళ్ళో. పగిలిపోద్ది మైదా. చూసా ఏ బెంజు ఉంటది అనుకుంటే ఏదో బొంగులో కరుందేంటి. మీరేం కొన్నారండి మీ ఊర్లో? BMW. మా ఆయన పంపిన డబ్బులతో బియ్యాలు పప్పులు ఇలా అప్పులు పట్టుకెళ్ళిపోతుంటే BMW కొంటాండి. ఏదో పొదుపు చేసుకున్నాం, సరుకులు లేక అడుగుతున్నాం. దీనికి మంచి వాడచ్చు కదా. పొదుపు చేసి విల్లాలు చిల్లాలు కొంటుందంట వాళ్ళ ఆయన పంపిన డబ్బులతో. మెల్లో చూడు, ఏమి లేవు. మళ్ళీ మేనేజర్ అంట. కార్ గురించి ఛీ మాట్లాడిపోతాను. మంచి అది కాఫీ దరిద్రంగా ఉందన్నప్పుడన్నా వినాలి కదా. కంగారులో కోపంలో తాగేసారు. నేను ఆగినా, ఇది ఆగదాం. అయినా పర్లేదు, 5 నిమిషాలు ఆపండి. ఇదేమన్నా బస్సా కారా, బ్రేక్ ఎత్తి ఆగడానికి ఒక్కసారి స్టార్ట్ అవడమే లేట్ పోతానే ఉంటది. నా జీతం 100,000, మీ జీతం 50,000. అయితే అవి కూడా నీకే కావాలా, కావాలంటే తీసుకోండి. రెండు మాత్రం మళ్ళీ ఇలా డోర్ దగ్గర దొరకదు. నువ్వు మధ్యలో వచ్చేవంటే సేమ్ డోర్ లేసి నొక్కేస్తాను, అర్థమవుతుందా? చారిగడి జీతం 35,000. అయితే వాళ్ళ ఆవిడ కూడా హౌస్ వైఫ్. అయితే అలా ఆయన పంపిన డబ్బులతో విల్లాలో జిల్లాలో కార్లు నగలు కొంటుందంట. వాళ్ళ ఊళ్ళో ఆ చారిగడి పంపిన చిల్లర డబ్బులతోనే అన్ని కొంటుందంటే మ్యారేజ్ అని నేనే కొను. మీ తప్పుల మెయింటెనెన్స్ వల్ల అన్ని ఈఎంఐలు ఇన్సూరెన్స్ లో అయిపోయింది నా బతుకంతా. కనీసం బ్లూ టిక్లు కూడా కొనలేకపోతున్నా. ఓసి నీ బ్లూ టిక్లు కూడా ఏంటే, కావాలంటే 4 ఉజాలా బ్లూ డబ్బులు కొనిస్తాను. ఎక్కడ పడితే అక్కడ వేసుకో టిక్లు, నన్ను మాత్రం వదిలేదు. ఇప్పుడు నీకేం కావాలి? ఒక్క పెట్టుకుని చెప్తున్నాను, ల్యాండ్ రోవర్ కార్ కొనాలంటే ఉన్న ల్యాండ్ లన్నీ అమ్ముకు తప్పాలి. అంతా ముందు పరువు పోవటం కన్నా ఆస్తులు పోవటండి. బాగా ఆలోచించుకుని చెప్పు. చించేదేం లేదు, చెప్పించేయడమే. సరే నేను పాత్రకి వెళ్ళి చక్క చించేద్దాం. నన్ను వదిలేయండి. ఏమండి అబ్బా, మీరు అడిగినట్టు ఒప్పుకుంటే ఎన్ని వంకర్లు అన్న తిరుగుతారా మీరు? అబ్బా ఏంటి స్పెషల్ ఎఫెక్ట్? మీరు స్పెషల్ ఆఫర్స్ ఇచ్చారు కదా. అబ్బా అవునా, చూడేదో ఫోన్ వస్తుంది చూడు. నాన్న ఎత్తు ఎత్తు లౌడ్ స్పీకర్ లెట్టు. నాన్న ఆ రోడ్డు పక్కన నీ పేర మీద ఉన్న 10 ఎకరాలు పెట్టి బేరం పెట్టేశాను, మా జనం తీసేసుకోరా. ఎందుకు? ఏదో పట్టున్నావంట కదా. ల్యాండ్ అమ్మేయమంటే నా ల్యాండ్ అమ్మేస్తున్నావా? అందరి ముందు పరువు పోవడం కన్నా ఆస్తులు పోవడం బెటర్ అన్నావు కదా. ల్యాండ్ రోజు ఎవరి ల్యాండ్ అయితే ఏంట్లేని. నువ్వే ల్యాండ్లకి బేరాలు ఇట్టి భజనాలు తీసేసుకోకు, పెట్టే. మరి వెళ్ళా. వద్దు. నగలు వద్దు. ల్యాండ్ రోవరు నాలాంటి కదా, అసలు వద్దు. అయితే ఇప్పుడు వెళ్ళి మీ పక్కన పడుకుంటావు కదా? అవును. వెళ్ళి పడుకో. పక్కింటి పొలాలు బాగా అలవాటైపోయినాయి దీనికి. మా ఊర్లో అందరికన్నా ఎక్కువ చదువుకుంది నాకే సార్. సార్ ఏమన్నా వండించిరా ఇదివరకు? పండించలేదండి. పండియకనే పోతే మాకే పనికి వచ్చినావు. తనకే కదా సార్ మీరు పొద్దున్న డొక్కుతో నిలిచింది. చండాలమైన మ్యాటర్ అది కూడా చెప్పుకుంటారా? సారీ అండి. అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసావు, అన్ని తినగలమంటావా మనము? ఇద్దరమేంటి, అవి నాకొక్కడికే. నీకేం కావాలో ఆలోచించు, తర్వాత పిలుస్తాం వాడిని. ఏంటి అవన్నీ నువ్వు ఒక్కడివే తినేస్తావా?
ఏంటి డౌటా?